ఎందుకంటే మీరు తల్లిదండ్రుల పైన, పెద్ద అయితే భర్తల పైన, ముసలవాళ్ళు అయితే పిల్లల పైన ఆధారపడుతున్నారు. ఆర్థిక స్వాతంత్రం లేదు. చిన్న సరదా సినిమాకు పోవాలంటే మగవాళ్ళు డబ్బులు ఇవ్వకపోతే పోయే పరిస్థితి లేదని కాదు, మీరుకు ఆ పరిస్థితి రావాలి. మీరు మగవాళ్ళకి డబ్బులు ఇవ్వాలని నేను ఆ రోజు ఆలోచించి ఆర్థికంగా మీకందరికీ వెసులుబాటు కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అందుకే ఇంకో పక్క ఒకటి ఆలోచించాను, ఆడబిడ్డలను బాగా చదివిస్తే మగవారితో సమానంగా మేలుగా రాణిస్తారని ఆ రోజు నేను ప్రోత్సహించి ఉద్యోగాల్లో కాలేజీల్లో 33% రిజర్వేషన్లు పెట్టాను. ఈరోజు గర్వంగా చెప్తున్నా, చదువుకున్న ఆడపిల్లలు మగపిల్లల కంటే బ్రహ్మాండంగా రాణిస్తున్నారు. భర్త భార్య ఐటీ ఉద్యోగం చేస్తే ఎవరికి ఆదాయం వస్తా ఎక్కువ వస్తుందంటే ఆడపిల్లలకే ఆదాయం ఎక్కువ వస్తా ఉంది. ఇప్పుడు వరకట్నం పోయింది, రివర్స్ కట్నం వచ్చిందంటే అది తెలుగుదేశం పార్టీ నా ఆడపిల్లలకి ఇచ్చిన ధైర్యం. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు మళ్ళా మీ అందరికీ ఒకటి ఆఫర్ ఇస్తున్నా, మా ఆడపిల్లల్ని, ఆడబిడ్డల్ని, అక్కల్ని, చెల్లెల్ని ఆధారంగా చేసుకుని మళ్ళీ మీరు పేదరికం నుంచి పైకి వచ్చే మార్గం, అక్కడి నుంచి రెండో మార్గం డబ్బులు సంపాదించే మార్గాన్ని నేను చూపిస్తా. అందుకే మొట్టమొదటిది ఆడబిడ్డ నిధి, నెలకు 1500 రూపాయలు మీ అకౌంట్లో వేస్తాను. ఈ 1500 రూపాయల వల్ల ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి వేస్తే అక్కడికి వదిలిపెట్టను. 1500 చేసే మార్గం చూపిస్తా. 1500 150000 చేసే మార్గం చూపిస్తా. అక్కడి నుంచి పెంచుకుంటా పోతాం. ఎంతమంది మీరు ఇంట్లో పిల్లలుంటే ఈ ముఖ్యమంత్రి మీకు మోసం చేశాడు, ఆ మోసాన్ని మీరు చూస్తే ఆ రోజు చెప్పింది ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఏదైతే ఆడబిడ్డలందరికీ డబ్బులు ఇస్తా అన్నాడు 15000. ఇప్పుడు ఇచ్చాడా నేను అడుగుతున్నా. నేను ఒకటి హామీ ఇస్తున్నా, తల్లికి వందనం కింద ఎంతమంది ఇంట్లో పిల్లలుంటే ప్రతి ఒక్కరికి 15000 రూపాయలు ఇచ్చి మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. ఈ రెండే కాదు, ధరలు పెరిగాయి. నేనే దీపం పెట్టా, జగన్మోహన్ రెడ్డి దీపం ఆరిపేశా.